కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జులై సెప్టెంబర్ త్రైమాసికం ఇండ్ల అమ్మకాలు 42% పడిపోయినట్లు ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అభివృద్ది చెందుతున్న మహానగరం సంక్షోభంలో వెళుతుందనడానికి ఈ నివేదికనే నిదర్శనమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసక పరిపాలనకు ధన్యవాదాలు అంటూ ఎద్దేవా చేశారు. ఆర్ఆర్ ట్యాక్స్, పిచ్చి కూల్చివేతల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలోకి కూరుకుపోయిందని కేటీఆర్ మండిపడ్డారు. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపకపోవడంతో హైదరాబాద్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన హైదరాబాద్ ఇవాళ గందరగోళ పరిస్థితుల్లో కూరుకుపోయిందన్నారు. రేవంత్ తీరును ఈ దేశం గమనిస్తుందని, హైదరాబాద్ నగరం మీ నిర్లక్ష్యాన్ని తప్పకుండా ప్రతిఘటిస్తుందని కేటీఆర్ తెలిపారు. రాష్ట రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఇండ్ల అమ్మకాలు పడిపోయాయి. హైదరాబాద్లో ఈ జులై సెప్టెంబర్ త్రైమాసికంలో ఇండ్ల అమ్మకాలు 12,082 యూనిట్లు ఉండొచ్చని నివేదించింది. గత ఏడాది ఇదే వ్యవధిలో 20,658 యూనిట్ల విక్రయాలు జరిగాయని తెలిపింది. తాజా సర్వేలో అన్ని నగరాల కంటే హైదరాబాద్లోనే అత్యంత తక్కువ నమోదవుతుంది. ముంబై, బెంగళూరు వంటి నగరాలను దాటుకుని గడిచిన 10 నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో దూసుకెళ్లింది. కానీ కాంగ్రెస్ వచ్చిన 9 నెలల్లోనే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.